నమస్కారం స్వాగతం ముందుగా ప్రధాన కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ పై జ్యుడిషియల్ విచారణ రెండు కమిషన్లకు వంద రోజుల గడువు విధించిన సర్కార్ మిషన్ భగీరథ పనుల ఆరోపణలపై విజిలెన్స్ దృష్టి నిజామాబాద్ లో విచారణ ప్రారంభించిన అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోదీ కేసీఆర్ కుట్ర రాష్ట్రానికి ఏం చేశారని భాజపాకు ఓటు వేయాలన్న రేవంత్ డబ్బులు ఢిల్లీకి పంపే పనిలో సీఎం బిజీగా ఉన్నారన్న కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శలు సీఏఏపై భారత ముస్లింలకు ఆందోళన అవసరం లేదన్న కేంద్రం హక్కులకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టీకరణ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించేందుకు మంత్రివర్గం ముద్ర వేసింది యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ జరిపించనుంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భారీగా అవినీతి జరిగిందని అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది అధికారం చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పలు సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు సీఎం లేఖ రాయిగా ప్రస్తుతం న్యాయమూర్తిని కేటాయించడం వీలు కాదని న్యాయస్థానం పేర్కొంది దీంతో విశ్రాంత న్యాయమూర్తి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది అటు కాళేశ్వరం ఇటు ఛత్తీస్గఢ్ ను నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై వేరువేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ జరిపించనుంది రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది వంద రోజుల్లో రెండు కమిషన్లు విచారణ పూర్తి చేయాలని కోరింది చంద్రఘోష్ గారిని ఫార్మర్ ఎస్సీ జడ్జి ఫార్మర్ లోకపాలి ఆఫ్ ఇండియా వీరిని విచారణ కమిటీకి చైర్మన్ గా వీరిని ఏర్పాటు చేసుకోవటం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం ఏలాద్రి నల్గొండరి ఈ రెండు ప్రాజెక్టుల మీద రిటైర్డ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని చైర్మన్ గా పెట్టి దీనికి సంబంధించిన అంశాలన్నిటిని ఏదైతే ఆనాడు ఛత్తీస్ గఢ్ లో వెయ్యి మెగావాట్ పవర్ ని ఓపెన్ టెండర్ సిస్టమ్ తో కాకుండా నామినేట్ సిస్టంతో కొని దానిని యుటిలైజేషన్ చేయకుండానే దళారీలకి ఆ డబ్బు ఆనాటి ప్రభుత్వం చెల్లించిందో ఆ అంశంపై కూడా పూర్తి విచారించడానికి జస్టిస్ రిటైర్డ్ ఎల్ నరసింహారెడ్డి గారిని కాళేశ్వరానికి సంబంధించి తొమ్మిది అంశాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం కోరినట్లు తెలిసింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల ప్లానింగ్ డిజైన్ నిర్మాణంలో లోపాలు నిర్లక్ష్యంపై నిగ్గు తేల్చాలని కోరింది కాంట్రాక్టులు ఇవ్వడం వాటి అమలులో ఆర్థిక క్రమశిక్షణ పాటించారా లేదా అనేది తేల్చాలని ప్రభుత్వం సూచించింది కాంట్రాక్టర్లకు ప్రయోజనం కలిగించేలా పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రాలు ఇవ్వడం బ్యాంకు గ్యారంటీల విడుదలకు కారకులైన అధికారులను గుర్తించి బాధ్యత వివరాలు బయటపెట్టాలని కోరింది అన్ని బ్యారేజీలలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో నీటిపారుదల శాఖ అధికారులు కాంట్రాక్టు సంస్థల నిర్లక్ష్యం లోపాలపై విచారణ జరపాలని ప్రభుత్వం సూచించింది క్వాలిటీ కంట్రోల్ అండ్ మానిటరింగ్ అంశాలు సహా కాంట్రాక్టర్లు నీటిపారుదల శాఖ అధికారుల మాల్ ప్రాక్టీసులు నిర్లక్ష్యంపై విచారణ జరగనుంది గుర్తించిన వైఫల్యాల వల్ల ఆర్థికంగా పడే భారంపైనా విచారణ జరపాలని ప్రభుత్వం కోరింది విచారణ సమయంలో అదనంగా ఏమైనా అంశాలను పరిధిలోకి తేవడమైనా ప్రభుత్వం సూచనలు చేసింది మిషన్ భగీరథ పథకం నిర్మాణ పనులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దృష్టి సారించింది ఈ పథకంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తొలుత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పనుల తీరును పరిశీలించే పనిలో నిమగ్నమైంది ఆ జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలనలో లభ్యమయ్యే సమాచారం ఆధారంగా విచారణను రాష్ట విస్తరింపచేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు కృష్ణా గోదావరి నదుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రక్షిత నీటిని అందించేందుకు సుమారు నలభై ఆరు వేల కోట్ల అంచనా వ్యయంతో మిషన్ భగీరథకు అప్పటి సర్కార్ శ్రీకారం చుట్టింది అయితే పథకంలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దృష్టి సారించింది మిషన్ భగీరథకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వైస్ చైర్మన్ గా వ్యవహరించిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాను విచారణకు ఎంచుకుంది ఇప్పటికే ఈ పథకం ఇంజనీర్ల నుంచి విజిలెన్స్ విభాగం పలు రికార్డుల్ని సేకరించింది వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో పనుల్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు వేల కోట్ల మేర అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో తాజా విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది విజిలెన్స్ సేకరించిన వివరాల ఆధారంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు రెండు ఆరు వందల కోట్ల వ్యయంతో వెయ్యి ఆరు వందల నలభై ఐదు గ్రామాలకు నీరందించేలా ఈ పథకాన్ని రూపొందించారు రికార్డుల ప్రకారం ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది ఓవర్ హెడ్ సర్వీసింగ్ రిజర్వార్లు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు కిలోమీటర్ల మేర పైపు లైన్లు నిర్మించారు దాదాపు ఐదు లక్షల యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ఒక గృహాలకు రక్షిత నీటిని సరఫరా చేసినట్లు చెబుతుండటంతో పలు ఇళ్లల్లోనూ తనిఖీలు చేయాలని విజిలెన్స్ విభాగం నిర్ణయించింది గతంలో గ్రామీణ రక్షిత నీటి సరఫరా పథకాల కింద చేపట్టిన పైప్ లైన్లనే మిషన్ భగీరథ కింద చూపించి బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నందున వాటి గురించి అధికారులు క్షుణ్ణంగా ఆరా తీయనున్నారు పైపుల సామర్థ్యం నాటి మార్కెట్ ధరను పోల్చి చూడనున్నారు పలు ప్రాంతాల్లో నల్లాలు బిగించుకున్నా బిల్లులు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నందున క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు విజిలెన్స్ పరిశీలన తర్వాత ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేయనున్నట్లు సమాచారం ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు యూనిఫామ్లు సరఫరా చేసే పనిని మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది కుట్టే పనులను స్వయం సహాయక బృందాలకు కేటాయిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది విద్యా సంస్థలు నాటికి ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు యూనిఫామ్లు అందేందుకు నలభై రోజుల్లో కుట్టి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశిస్తూ పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు జతల ఏకరూప దుస్తులను నలభై ఐదు రోజుల్లో అందించాలంటే ఇరవై ఎనిమిది వేల రెండు వందల మహిళల టైలర్లు అవసరమని విద్యాశాఖ అంశం విద్యాశాఖ అంచనాల మేరకు ఇరవై ఎనిమిది మందికి పైగా పనిని కేటాయించనున్నారు మహిళల ప్రయాణ భద్రత పర్యవేక్షణకు ఉపయోగపడే టీసేఫ్ యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు టీసేఫ్ ద్వారా మహిళల భద్రత ప్రయాణ పర్యవేక్షణ సేవలను పోలీసులు పర్యవేక్షించనున్నారు అన్ని రకాల మొబైల్ ఫోన్లకు అనుకూలంగా టీసేఫ్ యాప్ను రూపొందించామని అధికారులు తెలిపారు మహిళలు ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సమయంలో ఏదైనా సంఘటనలు సంభవిస్తే పోలీసులు వెంటనే స్పందించి సహాయం చేయడానికి ఈ యాప్ ఉపయోగపడనుంది ఫోన్ ద్వారా హండ్రెడ్ లేదా వన్ ట్వెల్వ్ నెంబర్కు ఫోన్ చేసిన అనంతరం ఐవీఆర్ ఆప్షన్ ద్వారా ఎయిట్ నెంబర్ను ఎంపిక చేసుకుని టీసేఫ్ సేవల్ని పొందవచ్చు ప్రజలంతా కలిసి గెలిపించుకున్న ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోదీ కేసీఆర్లు కలిసి కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ దెబ్బతీయాలనే అవగాహనతో పనిచేస్తున్నారని ఆరోపించారు ఇలాంటి కుట్రల్ని ప్రజలే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి స్వశక్తి మహిళా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో వెయ్యి తొమ్మిది కోట్ల రూపాయల చెక్కును పట్టణ మహిళా సభ్యులకు అందించారు రుణాలపై వడ్డీ రాయితీకి సంబంధించి రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయల చెక్కును మహిళలకు అందజేశారు మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా వంద మార్కెట్లు ఏర్పాటు చేయిస్తామన్న సీఎం మహిళా సంఘాల ఉత్పత్తులు విక్రయం కోసం ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా మోదీ కేసీఆర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఏం చేశారని వీరిద్దరూ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ అంటూ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి కాంగ్రెస్ ను పడగొట్టాలి మీరు గెలిపించిన ప్రభుత్వం మీ అభిమానంతోని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్ నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తూ నరేంద్ర మోడీ పదేళ్ల నుంచి మనం చూడలేదా మనం మండించిన ఒడ్లు కొన్నాడా కందులు కొన్నాడా పసుపు కొన్నాడా సోయాబీన్ కొన్నాడా పత్తి కొన్నాడా మిర్చి కొన్నాడా ఏం కొన్నాడు మన మన పంట నరేంద్ర మోడీ ఏం కొనకపోను రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని అంబానీలకు అమిజాన్లకు దేశాన్ని డెబ్బై కోట్ల రైతుల్ని తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ మన ప్రభుత్వాన్ని వడగొడతా మన రైతులను ఆదుకున్నాడా ఒక్కసారి ఆలోచన చేయండి భారాసా భాజపా కలిసి ప్రభుత్వాన్ని కోలగొట్టే కుట్ర చేస్తున్నాయన్న సీఎం ఆ రెండు పార్టీలు కొమ్మక్కయ్యాయని ఆరోపించారు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేకపోతున్నాను వాళ్ళ కడుపుల ఒకటే బుగ్గులు అవుతుంది గీ వ్యవసాయం చేసుకున్న వాళ్ళ పిల్లగాడు వచ్చి ముఖ్యమంత్రి అని దొరలే కూసోవాలి నా కుర్సీలా వ్యవసాయదారులు కూసవద్దా అని నేను అడుగుతున్నాను ఎందుకు ఇవాళ ప్రజలు మాకు తీర్పిచ్చిరు మా కోట్లు తొంభై మూడు లక్షల మంది మమ్మల్ని ఆశీర్వదించి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు ఏమైనా అయ్య పేరు చెప్పి కూర్చున్నానా విరాసత్ లో పుణ్యానికి లేకపోతే ఎవనింట్లో నన్ను ఉంటే రాత్రి కూడా దొంగతనం చేసిన మా అక్క బాజాప్త ప్రజల దగ్గరికి వెళ్ళినాం ప్రజలకు చెప్పినాం ఇందిరామ్మ రాజ్యం తెస్తామన్నాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తాదన్నాం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నాం ఆ మాట తెలంగాణ ఇచ్చిన సోని అమ్మతోని మీకు చెప్పించినాం సోని అమ్మ మీద నమ్మకంతో కాంగ్రెస్ మీద భరోసాతోని ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు మీరందరు మీరేసిన ప్రభుత్వాన్ని మీరు గెలిపించిన కాంగ్రెస్ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌస్ లో చిందులు వేస్తారు ఉపదలుచుకున్నా ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టురు రక్క ఎవడొచ్చినా సరే ఇంటి ముందరికి వస్తే ప్రజా సంక్షేమం కోసం పుట్టిన పార్టీ భారాసా అని భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు భారాసా ఉంటుందని ఆ పార్టీ అధినేత స్పష్టం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని విమర్శించారు ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు కాళేశ్వరంపై త్వరలో పూర్తి వివరాలు ప్రకటించారు కరీంనగర్ వేదికగా మాజీ సీఎం భారాస అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించారు సెంటిమెంట్ స్థలంగా భావించే ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో కథన పేరితో సభ నిర్వహించారు మేడిగడ్డ మీద కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు రెండు మూడు రోజుల్లో టీవీ ముందుకి వచ్చి పూర్తి వివరాలు చెబుతానని ప్రకటించారు ప్రాజెక్ట్ దానిలో మేడిగడ్డ బ్యారేజ్ వంద కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్ దాంట్లో కొంచెం ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగినాయి ఇంతసేపు కేసీఆర్ మన బదనాం చేయొచ్చా మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి తప్పని మన మన పనులలో ఒక పన్ను వదలవుతుంది ముప్పై రెండు పనులు ఆడగొట్టుకుంటామా ఒక రెండు పిల్లర్లు మొత్తం మూడు వందల పిల్లర్లు ఉంటాయి కాళేశ్వరంలో అలా కలిసే నదుల మీద ఉప నదుల మీద మెయిన్ గోదావరి మీద మూడు వందల పైచిల్ పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగిపోయినాయని భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తా ఉన్నారు తప్ప మరి రైతుల మంచి ఇలా మార్చి పది పన్నెండుకే ఇట్లా ఉంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఏం కావాలి మన గతి నేను రెండు మూడు రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో పంటలు ఎండుతున్న పాలకులకు దయ రావట్లేదని మూడు నెలల్లో రాష్ట్రానికి కాంగ్రెస్ పాలకులు ఆగమాగం చేశారని విమర్శించారు కేసీఆర్ దిగిపోగానే కరెంటు బంద్ అయిందన్నారు మూడు నెలల్లో తొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్ళిన సీఎం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. మొన్న ఎన్నికల్లో నేను గెలిచి ఉంటే దేశంలో అగ్గిపెట్టేవాడిని, అందరినీ చైతన్యం చేసేవాడినని పేర్కొన్నారు. అందర్ని ని తెలంగాణ బలంగా ఉండాలంటే BRS బలంగా ఉండాలి. ప్రశ్నించేవాడు ఉండాలి. తెలంగాణ సోయున్నవాడు తెలంగాణ ఉద్యమం తెచ్చిన వాళ్ళు పేగులు దేగదాక కొట్లాడినోళ్ళు, సావు అంచుదాకపోయి సావు నోట్లో తలకాయ పెట్టినోళ్ళు వాళ్ళ గుంటది నొప్పి తెలంగాణ గురించి తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళే మనం సల్లే తీర్థం పోయినాం నమ్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాం ఏమైంది వాళ్ళు మంచిగా పదవులకు కిను బ్రహ్మాండంగా ఉన్నారు డబ్బు మూడలు గుంజుతున్నారు దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నారు ఢిల్లీకి మళ్ళీ సూట్ కేసులు పంపుతున్నారు ఆ పని మీద బిజీ ఉన్నారు ఫుల్గా ముఖ్యమంత్రి మంత్రులు హైదరాబాదు ఢిల్లీ ఢిల్లీ హైదరాబాద్ తిరుగుడు మూడు నెలల తొమ్మిది మాటలు పోతారు ఇన్ని యాత్రలా అంటే ఏం జరుగుతుంది మళ్ళోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల పెద్దల దగ్గర వాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టి ఇలా మన ప్రాణాలతో చెలగాటమాడుతా ఉన్నారు సహాయంలో దగా పడ్డ సాంస్కృతిక సారథి కళాకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాకారుల ఆత్మీయ సమ్మేళనం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది కళాకారుల సమస్యలైన ఉద్యోగ క్రమబద్ధీకరణ బదిలీలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు తదితర సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని మంత్రి వివరించారు ఇచ్చిన మాట ప్రకారం ఐదు గ్యారంటీలను అమలు చేసినట్లు వెల్లడించిన మంత్రి జూపల్లి మరో గ్యారంటీని సైతం అమలు చేస్తామని తెలిపారు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని భారాసా సర్కార్ ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ముంచిందని ధ్వజమెత్తారు ఆచార్య జయశంకర్ ను సైతం కేసీఆర్ ఎంపీ చేస్తానని మోసగించారని విమర్శించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కవులు కళాకారుల పాత్ర కీలక భూమిక పోషించారని కొనియాడారు కళాకారుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి పరిష్కారం దిశగా కృషి చేస్తానని మంత్రి జూపల్లి వెల్లడించారు గతంలో కూడా స్కీములు కొన్ని స్కీములు వచ్చినా రాలే అంటే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా ఈ రోజున పేదవాడు పేదవాడు ఉండిపోతూ ఉన్నాడు గతంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ కావచ్చు నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు కావచ్చు కేజీ టు పీజీ కావచ్చు విద్యకు సంబంధి కావచ్చు అంటే ప్రతి అంశాల పుట్ల చాలా చెప్పినటువంటి మాటలు సగం కొంత పర్సెంటేజ్ కానీ ఎక్కువ పర్సెంట్ ఇవన్నీ కూడా ఇప్పుడు అమలు కాల మూడవది అన్నిటికంటే ప్రజాస్వామ్యం ఆత్మగౌరవం ఇలా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది ఏ ప్రభుత్వం బాగా చేస్తే బాగా చెప్పాలి మంచిది మంచి అనాలి చెడు చెడు అనాలి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ది పట్టుదల ప్రభుత్వానికి ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు హైదరాబాద్ రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయనకు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు ఈ సన్మాన సభకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఉంటే తనను తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి చేసి ఉండేదని చిన్నారెడ్డి పేర్కొన్నారు అయినా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని బొమ్ము చేయకుండా సరైన ప్రణాళికలు సిద్దం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చిన్నారెడ్డి చెప్పారు

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసి నాణ్యమైన విద్యను అందించాలని రాజ్యసభ సభ్యుడు పార్లమెంటు బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వ నిధులతో ముషీరాబాద్ లో పలు అభివృద్ది పనులను ప్రారంభించిన ఆయన తన వంతు బాధ్యతగా అభివృద్ది పనులతో పాటు పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వ సంస్థ యొక్క సిఎస్ఆర్ నిధుల ద్వారా ముషిరాబాద్ అనేక ప్రభుత్వ పాఠశాలకు ఇవాళ ఫర్నిచర్ కానివ్వండి ఆర్ఓ ప్లాంట్స్ కానివ్వండి లేదా ఇవాళ వాళ్ళకి కావాల్సిన బోర్డ్స్ బెంచ్ అన్ని సదుపాయాలు కల్పిస్తారు ప్రభుత్వం మీ వంతు బాధ్యతగా టీచర్ల నియామకం చెప్పకపోతే పిల్లలు వచ్చినప్పుడు టీచర్ లేకపోతే ఏ రకంగా వారు మరి వారి యొక్క చదువులు పూర్తి చేసుకుంటారు రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను భారతీయ స్టేట్ బ్యాంక్ మంగళవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఈ నెల పదిహేను సాయంత్రం ఐదు గంటల్లోగా ఈసీ కూడా ఈ సమాచారాన్ని వెబ్సైట్లో బహిరంగపరచనుంది కాగా సుప్రీం తీర్పును అమలు కాకుండా అడ్డుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ముకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యకుడు అఖిల భారత బార్ అసోసియేషన్ చైర్పర్సన్ ఆదిష్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ సంస్థల వివరాలు వెల్లడి వల్ల సంస్థలను వేధించే అవకాశం ఉందని రాష్టపతికి లేఖ రాశారు దేశంలో కార్యకలాపాలు జరిపే విదేశీ సంస్థల ప్రతిష్టను ఇది దెబ్బతీస్తుందన్నారు తన అసాధారణ అధికారాలతో సుప్రీం తీర్పును పునః పరిశీలించేలా సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు కేంద్రం రెండు పేల పద్దెనిమిదిలో ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చింది ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పదహారు ఐదు వందల పద్దెనిమిది కోట్ల విలువైన బాండ్లను ఎస్బీఐ విక్రయించింది అయితే ఈ పథకం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందంటూ పిటిషన్లో దాఖలు కాగా విచారణ జరిపిన సుప్రీం ఎన్నికల బాండ్లు చట్టవిరుద్దమైన అంటూ ఫిబ్రవరి పదిహేనున ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది పౌరసత్వ సవరణ చట్టం అమలుపై భారత్లోని ముస్లింలు ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది హిందువులతో సమానంగా వారి హక్కులు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ వివరించింది దేశంలోని పద్దెనిమిది కోట్ల మంది ముస్లింలు తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఏ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని ప్రకటన విడుదల చేసింది ఇస్లాం శాంతి కాముక మతమని విద్వేషం హింస పీడనను అది ఎన్నడూ ప్రబోధించలేదని వివరించింది కళంగం నుంచి ఇస్లాంను ఈ చట్టం రక్షిస్తుందని పేర్కొంది ముస్లింలు మన పౌరసత్వం కోసం దరఖాస్తు చేయకుండా ఈ చట్టం నిషేధించిందని హోంశాఖ తెలిపింది పాక్ ఆఫ్ఘాన్ బంగ్లాదేశాల్లో వేధింపులకు గురవుతున్న ముస్లింలు కూడా ప్రస్తుత చట్టాలను అనుసరించి భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ చట్టం అడ్డు కాదంది కాగా ఆ మూడు దేశాల శరణార్థులు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర సర్కార్ సిటిజన్షిప్ ఆన్లైన్ డాట్ నిక్ డాట్ ఇన్ అనే పోర్టల్ను ప్రారంభించింది మన దేశంలోని వారు వచ్చిన తేదీ నాటి నుంచి పౌరసత్వం వర్తిస్తుందని వెల్లడించింది సిఏఏ రెండు వేల పద్దెనిమిది పేరిట త్వరలో ఓ మొబైల్ యాప్ను తీసుకురానుంది